ఉపాధి హామీ కూలీగా ఉంటూ సామాన్య జీవితం గడుపుతున్న లక్కప్పకు ఒక దశ తిరిగిపోయిందని చెప్పవచ్చు. ఉపాధి హామీ కూలీ పనులు చేసుకుంటూ గుడిబండలో ఉంటున్న లక్కప్పను మడకసిర వైసీపీ సమన్వయకర్తగా నిర్మించడం జరిగింది. ప్రస్తుతం ఏదైతే ఉందో లక్కీ ఛాన్స్ కొట్టిన లక్కీ లక్కప్ప మన దగ్గర ఉన్నాడో, ఆయన అడిగి తెలుసుకున్నాం. ఆయన సమన్వయకర్త అయితే అని ఎప్పుడైనా ఊహించాడా? అతను ఒక్కసారిగా సమన్వయకర్తని నియమించడంతో అతను ఎలా ఫీల్ అవుతానో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఏదైతే ఉందో మీరు ఊహించుకోకుండా మిమ్మల్ని సమన్వయకర్తగా నియమించడం జరిగింది, దీన్ని ఎలా చూస్తారు? మీరు ఊహించారా ఈ ఎమ్మెల్యే పోస్ట్కి నేను వస్తానని? సార్, నేను ఇంతకుముందు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనుల్లో పనిచేసుకుంటూ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక సామాన్య కార్యకర్తగా ఉంటూ ప్రజల ముందుకు పోయి ప్రజల యొక్క సమస్యల అర్జీ రూపంలో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొని పోయినాను. ప్రస్తుతము మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నగారు, మిథున్ అన్నగారు మరియు జగన్ అన్నగారు నాపై నమ్మకం పెట్టి నన్ను మడకసిర సమన్వయకర్తగా ఈరోజు నియమించినారు. నేను ఏ రోజు భవిష్యత్తులో నన్ను సమన్వయకర్తగా మడకసిర ప్రాంత ప్రజలు చూస్తారని ఏనాడు కనీవిని ఎరగని సందర్భాలు లేవు. ప్రస్తుతం చెప్పండి, ఏదైతే ఉందో మడకసిర అనేది ఒక వెనుకబడిన ప్రాంతము, ఐదు మండలాలు ఏదైతే ఉందో వెనుకబడిన ప్రాంతంగానే చూస్తారు. అక్కడున్న ప్రజల జీవన విధానం మీకు బాగా తెలుసు, ఉపాధి హామీ కూడా. ఇప్పుడు మీరు ఎమ్మెల్యేగా గెలిస్తే ఏం చేయాలనుకుంటున్నారు వాళ్ళకి? మడకసిర ప్రాంతంలో వర్షాభావ పరిస్థితుల్లో వర్షానికి సంబంధించినటువంటి పంటలు మాత్రమే పండిస్తున్నారే కానీ ఎటువంటి రసాయనిక పదార్థాలు కానీ పరిశ్రమలు కానీ లేకుంటే ఇతరత్ర పెట్టుబడి పెట్టినటువంటి పరిశ్రమలు, ఆదాయాలు, వనరులు ఏవీ లేవు. అందుకోసమే నన్ను ఈరోజు మన మడకసిర ప్రాంత ప్రజలు సమన్వయకర్తగా పరిగణించినందువలన నేను భవిష్యత్తులో ఎమ్మెల్యేగా మడకసిర శాసనసభ్యునిగా గెలిచిన వెంటనే మన జగనన్న గారిని ఈ ప్రాంతంలో చిన్న చిన్న పరిశ్రమలు, హంద్రీనీవా జలాలు, కృష్ణా జలాలు ఈ ప్రాంతానికి తీసుకొని వస్తే ప్రజలు, రైతులు సుఖ సంతోషాలతో ఆనందోత్సవాలతో ఉంటారే తప్ప వేరొక్కటి లేదు సార్ అని నేను ముక్తకంఠంతో మన జగనన్న గారిని ఈ ప్రాంతానికి కృష్ణా జలాలు తీసుకొని వచ్చి చిన్న చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి నా వంతు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని మా ప్రాంత ప్రజలందరికీ హామీ ఇస్తున్నా. చెప్పండి, మీరు ఎలా ఫీల్ అయ్యారు ఒక సమన్వయకర్తగా పేరు ప్రకటించిన రోజు? మీరు ఎలా ఫీల్ అయ్యారు, మీ కుటుంబం కానీ మీరు కానీ ఎలా ఫీల్ అయ్యారు? మేమైతే ఏదో ఒక చిన్న కుటుంబంలో, అతి బీద కుటుంబంలో జన్మించినటువంటి నేను, మా తల్లి, మా కుటుంబ సభ్యులు మన న్యూస్ ఛానల్లో ఈరలక్కప్ప మడకసిర సమన్వయకర్త అని మన మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ గారు ప్రకటించిన తక్షణమే ఈ లోకంలో ఏ ఒక్కటి ఇది చేయనటువంటి సందర్భంలో ఆనందోత్సవాలు వెదజిల్లినాయి మా కుటుంబంలో, నా మనసులో కూడా. ఏనాడు కూడా ఇటువంటివి మా జీవితంలో ఇంకా రావు అనే ఉద్దేశంతో మేమంతా ఆనందంతో మునిగిపోయి ఈ 5 సంవత్సరాలు కాదు మా జీవిత కాలంలోనే కూడా ఈ జగనన్న గారికి రుణపడి ఉంటానమని ఆ రోజే మా మనస్ఫూర్తిగా మా దేవుని దైవ సాక్షిగా మేము సంతోషాన్ని విదజిల్లాం. ఒక సామాన్య కార్యకర్తని ఒక సమన్వయకర్తగా నియమిస్తారని ఎప్పుడైనా భావించారా? ఒక సామాన్య కార్యకర్త మీరు కార్యకర్తగా ఉన్నారు, ప్రజల సమస్య ఎప్పుడైనా ఇలా వస్తుంది పదవిని భావించారా? సార్, ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో కేవలము ఒక నిరుపేద ఉపాధి హామీ పథకంలో పనిచేసినటువంటి ఒక సామాన్య కార్యకర్తకి ఒక సమన్వయకర్తగా పరిగణిస్తున్నటువంటి మన ఏకైక ముఖ్యమంత్రి వర్యులు జగనన్న గారే. ఓకే, ఏదైతే ఉందో
తాను సామాన్య కార్యకర్తను కూడా జగనన్న సమన్వయకర్తగా నియమించి గెలిపించుకునే సత్తా ఉందని ఈరలకప్ప చెప్తున్న పరిస్థితి, ఉపాధి హామీ కూలీగా ఉన్న సమయంలో ఆ నియోజకవర్గంలో చాలామంది బాధలు చూశానని చెప్పి చెప్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతుంది.